ప్రస్తుతం ఉన్నటువంటి దినాలలో ఏ చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి నీకు జగన్ గారు తెలుసా అంటే ఆ నాకు తెలుసు జగన్ గారు జగన్ అన్న అంటాడు. చదువుకునేటువంటి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి జగన్ గారు తెలుసా అంటే జగన్ గారు మాకు తెలియకపోవడం ఏంటి అంటారు. కొంచెం యవనస్తుల దగ్గరికి వెళ్ళి జగన్ గారు తెలుసా నీకంటే ఏం క్వశ్చన్ వేస్తున్నావు జగన్ గారు మాకు తెలియకపోవటం ఏంటి అని ఈ విధంగా అడుగుతారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే జగన్ గారు తెలిసింటే వా జగన్ గారు మా జగన్ అన్న అంటారు. కొంచెం వృద్ధాప్యంలో ఉన్నటువంటి జగన్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్ గారు తెలిసింటే మా బాబు జగన్ గారు అంటూ ఉంటారు. ఈ విధంగా జగన్ గారు సీఎం జగన్ గారు తెలియని వారు ఎవరు కూడా లేరు. చిన్నపిల్లాడి నుంచి వృద్ధాప్యంలో ఉన్న ముసలివారి వరకు కూడా జగన్ గారు అందరికీ తెలుసు. మరి జగన్ గారికి వీళ్ళు తెలుసా తెలియదు. చిన్నపిల్లాడికి జగన్ గారికి తెలుసా తెలియదు. స్టూడెంట్స్ జగన్ గారికి తెలుసా తెలియదు. యవనస్తులైన వారు జగన్ గారికి తెలుసా తెలియదు. అలాగే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. ఏంటయ్యా అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. మొదటి మాట. అదే వచనంలో 2వ మాట చూసినట్లయితే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు మొదటి మాట. 2వ మాట చూసినట్లయితే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొని జనులు ధన్యులు. చాలామంది వారి యొక్క పాత జీవితాన్ని పాపిష్టి జీవితాన్ని ఆచారాలతో కూడినటువంటి అన్య కుటుంబాల నుంచి రక్షించబడి మార్పు చెంది వాటన్నిటిని విడిచిపెట్టేసి దేవుని అంగీకరించి రక్షించబడి దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నారు వారు ధన్యులు ధన్యులు. అదేవిధంగా 2వ మాటకు వచ్చినట్లయితే యెహోవా ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేటువంటి జనులు ధన్యులని. జగన్ గారు అందరికీ తెలుసు కానీ జగన్ గారికి కొంతమంది తెలుసు. ఒక పెద్ద సభ జరుగుతుంది. ఆ సభలో కొన్ని వేల మంది అటెండ్ అయ్యారు. పోలీస్ సెక్యూరిటీ చాలామంది చాలా క్రౌడ్ చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు. ఆ సభలో జగన్ గారు ముఖ్య అతిథిగా పిలువబడ్డారు. జగన్ గారికి మైక్ ఇచ్చారు. ఆయన మాట్లాడే ముందు ఆ క్రౌడ్లో నుంచి ఒక వ్యక్తిని పేరు పెట్టి స్టేజ్ మీదకు పిలిచారు. ఫలానా ఊరు ఫలానా మండలం ఫలానా జిల్లా నుంచి వచ్చినటువంటి ఫలానా వ్యక్తి ఆ వ్యక్తి స్టేజ్ మీదకి రావాలని పిలిచారు. ఎంత గౌరవం అండి అసలు ఆ వ్యక్తికి. అదే వ్యక్తిని స్టేజ్ మీద నిలవబెట్టి జగన్ గారి చేతుల మీదకి ఆ వ్యక్తికి పూలదండ మెడలో వేసి శాల్వాతో సత్కరించినప్పుడు ఆ వ్యక్తికి ఎంత ఘనతండి, ఎంత చెప్పలేని ఆనందం. మనుషుల మధ్యలో
అరే జగన్ గారి పేరు పెట్టి అతను పిలిచారంటే ఇతను మామూలు మనిషి కాదు అని ఎంత విలువ ఎంత అవును ప్రియులారా. అదే విధముగా దేవుడు కలిగి ఉండటం, దేవుని రక్షించబడి దేవునిలో ఉండటం, మార్పు చెందటం ధన్యతే. ధన్యులు కాదని వాళ్ళు ఎద్దులని అక్కడేం ప్రస్తావించలేదు. ధన్యులు మీరు అలాగే అన్ని విడిచిపెట్టేసి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించారు, మీరు ధన్యులు. అలాగే రెండవ మాటకు వస్తే ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేటువంటి జనులు ధన్యులు. ఆయన అందరినీ ఎవరిని పడితే వారిని తీసుకొచ్చేసి ఆయన తనకు స్వాస్థ్యముగా ఉంచుకోవడంగా కొంతమందిని, సెలెక్టెడ్ పీపుల్ని, కొన్ని క్వాలిటీస్ కలిగిన వారిని ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటాడంట. కొంతమందిని చూస్తే తన నా కొడుకండి, ఈమె నా కూతురండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారండి తల్లిదండ్రులు, నా కొడుకండి, ఈమె నా కూతురండి. అలాగే దేవుడు కూడా తనకు స్వాస్థ్యముగా ఉండటం కోసం నిన్ను తనకు స్వాస్థ్యంగా చేసుకుని గర్వంగా చెప్పుకోవడానికి ఈమె నా కూతురండి, ఇతను నా కొడుకండి, కుమారుడండి అని చెప్పుకోవడం కోసం దేవుడు కొంతమందిని స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటాడంట. ఆ గుంపులో ఉన్నవారు ధన్యులు అని వాక్యం మాట్లాడుతుంది. ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకోవాలి, ఆయన తన కుమారుడు తన కుమార్తెని గర్వంగా చెప్పుకోవాలి అంటే కొన్ని క్వాలిటీస్ దేవుడు అక్కడ రాశాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మీరు జాలిగల మనసుయు పరిశుద్ధులకు తగినట్లును ప్రియులైన వారికి తగినట్లును మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనడి. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకోవడానికి కొన్ని క్వాలిటీస్ ఇక్కడ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే పరిశుద్ధులను, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు, ప్రియులు, ప్రియులునైన వారికి తగినట్లుగా ప్రియం, ప్రేమ. నిన్ను చూడగానే ఎదుటివారికి ప్రేమ పుట్టాలి, ప్రేమగా అందరూ నీ చుట్టూ చేరే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. అలాగే సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, వినయము, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఈ విధమైనటువంటి క్వాలిటీస్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకోవాలంటే, ఆయన తన కొడుకుగా, కూతురుగా, కుమార్తెగా, బిడ్డగా ఆయన గర్వంగా చెప్పుకోవాలంటే ఈ క్వాలిటీస్ మనం కలిగి ఉంటే, తను నా కుమారుడండి, ఈమె నా కుమార్తె అండి, వీళ్ళు నా స్వాస్థ్యం అండి అని దేవుడు గర్వంగా చెప్పుకుంటాడండి, గర్వపడతాడండి. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులే, ధన్యులే, వ్యర్థులని అన్నట్లు ధన్యులే. అదే విధముగా జగన్ గారు అందరికీ తెలుసు, కానీ జగన్ గారికి కొంతమంది వ్యక్తులే తెలుసు. దేవుని దృష్టిలో నువ్వు ఉంటే నువ్వు ధన్యుడు. చాలామంది ఎక్కడైనా కనిపించినప్పుడు చేయెత్తితే
అంటే డౌట్ డౌట్గా పలకరిస్తూ ఉంటారు. ఎక్కడో చూసినట్టుంది బ్రదర్. అప్పుడు జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు ఎక్కడైతే కలుసుకున్నారో, ఎక్కడైతే టీ తాకారో, ఏమేమైతే మాట్లాడుకున్నారో అవన్నీ గుర్తు చేస్తే, ఓ గుర్తొచ్చింది బ్రదర్, సారీ సారీ గుర్తొచ్చింది బ్రదర్, అలాగా ఎప్పటికో గుర్తు వస్తుంది. కానీ కొంతమంది పేరు చెప్పండి, పేరు చెప్పగానే అతను నా దగ్గర బంధువు అండి, నా ఆత్మీయుడండి, నా స్నేహితుడండి, మేము క్లోజ్ ఫ్రెండ్స్ అండి, ఈ విధంగా చెప్తూ ఉంటారు. అలాగే నీ పేరు చెప్పగానే దేవుడికి కూడా వెంటనే నువ్వు గుర్తు రావాలి, ఇతను నా కుమారుడండి, నా స్నేహితులండి, మేమిద్దరం రోజు కలిసే ఉంటామండి. ఆ విధంగా దేవునికి నువ్వు గుర్తుండాలి. ఆయన దృష్టిలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, పేరు చెప్పగానే వెంటనే ఇతను నా క్లోజ్ అండి, మేమిద్దరం కలిసే ఉంటాము. దేవుని దృష్టిలోనూ ఉండాలి, అప్పుడు నువ్వు ధన్యుడు. కాబట్టి ప్రియులారా, దేవుని కలిగి ఉండటమే గొప్ప అని నువ్వు ఫీల్ అవ్వవు. దేవుడు తనకు స్వాస్థ్యముగా ఉండడానికి ఆయన కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుంటున్నాడండి. ఆ వ్యక్తుల్లో నువ్వు కూడా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయి, అది గొప్ప, అది ధన్యత. దేవుణ్ణి తెలుసుకోవటమే ఒక గొప్ప కాదు, గొప్పే, అక్కడితో సరిపోలేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది కూడా ఆలోచించు. దేవుడు తనకు స్వాస్థ్యంగా ఉండడానికి ఏమేమైతే ఒక వ్యక్తిలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు క్వాలిటీస్, అవి కలిగి ఉండడానికి ప్రయత్నం చే. పరిశుద్ధంగా బ్రతుకు, ప్రియముగా బ్రతుకు, సాత్వికము, వినయము, దీర్ఘశాంతము, ఆ లక్షణాలన్నీ నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇతడు నా కుమారుడండి, ఈమె నా కుమార్తెండి, గర్వంగా చెప్పుకుంటాడు. దేవుని తెలుసుకుని, దేవుణ్ణి అంగీకరించి, పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా మరలా అదే జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే, ఈ క్వాలిటీస్ నువ్వు కలిగి లేకపోతే దేవుడు నీ పేరు చెప్పినా కానీ, ఎవరో ఎన్ని గుర్తు చేసినా కానీ ఏమో అంటాడు. ప్రియులారా, నీ పేరు చెప్పగానే దేవుడికి అవునవును నాకు తెలుసు అనే విధంగా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నట్లయితే ఆయన నిన్ను తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడు. ఆయన దృష్టిలో ఉండే విధంగా నువ్వు ప్రయత్నం చేయి. ఆయన ఏమైతే నీ నుంచి ఆశిస్తూ ఉన్నాడో అవి కలిగి జీవించే విధంగా నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడు ఆయన నిన్ను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకుంటాడు. థ్యాంక్ యూ.